హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఐశ్వర్య రాజేష్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపబ్లిక్ దేవకట్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు తేజ్కి యాక్సిడెంట్ అవ్వడంతో సినీ ప్రముఖులు మొత్తం తనకి అండగా నిలబడి ఈ చిత్రం విడుదలకి సహాయ సహకారాలు అందించారు ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది పొలిటికల్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు అయితే చిత్రం అన్ని అంచనాలతో శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది సినిమాపై హైప్ వచ్చిన విధంగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా ఎటువంటి విజయాన్ని సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం పంజా అభిరామ్ గా సాయిధరం తేజ్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ మైరాగా ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో నటించారు కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి బ్రిలియన్ స్టూడెంట్ గా ఎదిగిన పంజా అభిరామ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తొలగించే పనిలో పడతాడు అభిరామ్ అయితే రాజకీయంగా ఎదిగి బలమైన పొజిషన్ లో ఉన్న రాజకీయ నాయకురాలైన రమ్యకృష్ణ తనకి ఎదురవుతోంది అయితే రమ్యకృష్ణతో తనకి ఎలాంటి గొడవలు అయ్యాయి చివరికి తాను విశాఖవాణిపై విజయం సాధించాడా లేదా అన్నది తెరపై చూడాల్సిందే ఒక్కొక్కరు తమ పాత్రకి న్యాయం చేశారనే చెప్పొచ్చు రమ్యకృష్ణ విశాఖవాణిగా పాత్రలో ఒదిగిపోయారు పవర్ఫుల్ లేడీగా తాను చెప్పే డైలాగులు సీన్స్ బాగా పండాయి సాయిధరం తేజ్ కూడా తనదైన శైలిలో సీరియస్ ఐఏఎస్ అధికారిగా ఎరగదీశాడు ఐశ్వర్య రాజేష్ రాహుల్ రామకృష్ణ జగపతి బాబులు సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సంగీతం కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణ దేవాకట్ట డైలాగులు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి తన మార్క్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది స్క్రీన్ ప్లే ప్రధాన నటుల నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవాకట్ట డైలాగులు సినిమాకి హైలైట్ దేవాకట్ట రాసిన ప్రతి డైలాగు ఒక బాణంలా తగులుతుంది అయితే కథ స్లోగా సాగుతుండడం కామెడీ రూపంలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సామాన్య ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగిస్తుంది సీరియస్ కథనంతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ను కూడా మేళవించి ఉంటే సినిమా మరింత విజయం సొంతం చేసుకునేది మొత్తానికి సినిమా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి రాజకీయ నాయకులకి మధ్య జరిగే అవినీతిపై పోరాటం సీరియస్ గా సాగే ఈ సినిమా అయితే విజయాన్ని సొంతం చేసుకుందనే చెప్పొచ్చు మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టీవీ జై సైన్ యాప్ ఇన్ రక్తదానం చేయండి